बीजेपी सिद्धांतकर्त पंडित दीन दयाल उपाध्याय जयंती सदर्भंग వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో బీజేపీ నాయకులు వికాస్ రావు ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. దేశం కోసం ధర్మం కోసం పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రాణ త్యాగాలు చేశారని అన్నారు చెన్నమనేని వికాస్. స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు చిన్న చిన్న పరిశ్రమలకు మరి ప్రోత్సాహం ఇచ్చడం జరిగింది. సమాజంలో అట్టడుగు వర్గాలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరాలనే ఉద్దేశంతో వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మేము కూడా వారి జయంతి సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేసినాం. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు ఈ రోజు తప్పకుండా మరి వారి పేరున సేవా కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సిద్ధాంతాలు ఇంటెగ్రల్ హ్యూమనిజం కావచ్చు, సాంస్కృతిక జాతీయవాదమే కావచ్చు, భారతీయత కావచ్చు, భారతీయ జనతా పార్టీకి పునాదులు వేసే సిద్ధాంతాలు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి సిద్ధాంతాలు సర్వోదయ, అంత్యోదయ, మరి స్వరాజ్, ఇవన్నీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నినాదాల్లో మనకు కనిపిస్తుంటాయి. మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఆత్మనిర్భర్ భారత్ కావచ్చు, మరి వారు దేశం కోసం ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెనుకట ఒక నినాదం ఉంటుండే, ఏక్ పైర్ జైల్ మే ఏక్ పైర్ రేల్ మే అని. మరి ఏక్ పైర్ జైల్ మే ఎందుకంటే శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారిని జైల్లో హత్య చేయడం జరిగింది. మరి ఏక్ పైర్ రేల్లో ఎందుకంటే పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారిని మరి రైల్వే స్టేషన్లో హత్య చేయడం జరిగింది. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏక్ పైర్ రైల్ మే ఏక్ పైర్ జైల్ మే అని పార్టీ కోసం దేశం కోసం జైలుకు వెళ్ళడానికి ఎప్పుడు వెనకాడడు మీకు అందరికీ అది తెలుసు విషయం. మరి రాబోయే రోజుల్లో మనందరం వారి స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు చిన్న చిన్న పరిశ్రమలకు వారు ప్రోత్సాహం ఇచ్చడం జరిగింది. సమాజంలో అట్టడుగు వర్గాలకు కూడా అభివృద్ధి ఫలాలు చేరాలనే ఉద్దేశంతో వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మేము కూడా వారి జయంతి సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేశాం. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు తప్పకుండా మరి వారి పేరున సేవ